హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో చాలామంది గోవా అనగానే మందు గురించి చెప్పాలంటారు. అది కూడా ఎందుకు మనం కవర్ చేయొద్దని చెప్పేసి అది కూడా కవర్ చేసాము. ఇక్కడ చూడొచ్చు మీరు, గవర్నమెంట్ అప్రూవల్ హోల్సేల్ అండ్ రీటైల్ మార్కెట్ ఇది. సో అన్ని వైన్ షాపులు గవర్నమెంట్ అప్రూవల్ ఉండేవి, కొన్ని మాత్రమే ఉంటాయి. సో గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న దగ్గర మనకి ఖచ్చితంగా రేట్లు అనేవి తక్కువ ఉంటాయి. ఇక్కడ కాజు, బాదం, పిస్తా, చాక్లెట్స్, మచ్ మోర్ అన్ని రకాలు కూడా అవైలబుల్ ఉంటాయి మందుతో పాటు. సో ఒక్కసారి అయితే మనం లోపల అసలు అట్లా షూట్ చేద్దాము. ఒకసారి చూడండి, అయితే చూడండి. రకరకాల బ్రాండ్స్ అవైలబుల్ అవుతున్నాయి, ఒకసారి చూడొచ్చు. మనం ఎక్కడ కూడా మన సైడ్ హైదరాబాద్ సైడ్లో ఎక్కడ కూడా మనం ఇన్ని బ్రాండ్లు అయితే చూడము. బట్ మాదాపూర్, హైటెక్ సిటీ, అక్కడ లిక్కర్ షాప్ దగ్గరికి వెళ్తే టానిక్ షాప్లో మేబీ ఉంటూ ఉండొచ్చేమో. కానీ మ్యాక్సిమం మన లోకల్ వైన్ షాప్లలో ఇన్నిగానే ఉండేవి. రాయల్ స్టాగ్, రాయల్ ఛాలెంజ్, బ్లెండర్ స్పైటు అండ్ మెన్షన్ హౌస్ చిన్న చిన్న ఉంటాయి. కానీ అంతే, ఇక ఎక్కువ అంతకన్నా ఎక్కువ తాగనికి మన వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపారు. సో ఈ బ్రాండ్నే మనం రిపీట్ చేస్తూ ఉంటాం. సో చూడొచ్చు ఇక్కడ ఈ సేట్ ఉన్నాడు కదా, ఈ సేట్ని యాక్చువల్గా ఈ వీడియో తీయడానికన్నా ముందు మేము ఒక రెండు మూడు షాపులో అడిగాము. సో ఈ వీడియో ఇట్లా తీసుకుంటాము, మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మీకు మనీ ఇస్తాం మేము. సో మాకు, మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చామని అంటే ఒక ఇద్దరు ముగ్గురు రిజెక్ట్ చేశారు. మాకు ఇంట్రెస్ట్ లేదన్నా, అట్లా మేము చేయొద్దు, అట్లా మేము రివీల్ చేయొద్దు అని ఒక ఆయన అన్నాడు బీచ్ దగ్గరికి వెళ్తేప్పుడు. సరేలే అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాం, అక్కడ కూడా అలాగే అన్నారు. మళ్ళీ ఇక డైరెక్ట్గా మేము ఇందులో కలంగట్ బీచ్ దగ్గర లోపలికి వచ్చేటప్పుడు, మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ వైన్ షాపులు చాలా ఉంటాయి కదా, ఆ కలంగట్ బీచ్లో ఇక్కడ ఈ షాప్ ఉంటుంది గవర్నమెంట్ అప్రూవల్ది. ఇక్కడికి వచ్చి అంటే ప్రాబ్లం ఏం లేదు, మాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. సో మీ దగ్గర ఒక మందు తీసుకుంటాం మేము, ఒక బాటిల్ తీసుకుంటాం చెప్తారా అంటే అవన్నీ ఏం లేదు, మీరు తీసుకున్నా తీసుకుపోయినా పర్వాలేదులే అన్నాడు. చాలా బాగుంది అంటే చాలా అమాయకంగా అనిపించింది, నేను అమాయకం అని కాదు బట్ డీసెంట్గా మాట్లాడే విధానం కూడా బాగా నచ్చింది. సో ఈ అబ్బాయిని మనం చూపించామన్నాం, ఈ అబ్బాయి అయితే చూపిస్తున్నాడు ఒక్కొక్కటిగా. అన్ని 2 లీటర్ల బాటిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. 2 లీటర్ బాటిల్ తీసుకుంటే మనకి తక్కువ వస్తుంది. ఇక్కడ ఒక 500 పెడితే అక్కడ 1200, ఇక్కడ మనకి 1200 ఉంటే అక్కడ 500 600 అట్లా వస్తుంది. సగానికి సగం రేట్లు అయితే ఉంటాయి. బట్ కొంతమంది ఏంటంటే ఇక్కడున్న క్వాలిటీకి అక్కడున్న క్వాలిటీ కొంచెం తేడా ఉంటుంది అనేది అంటారు. బట్ మనకైతే అంత తెలియదు, నేనైతే తాగని చేయను కాబట్టి నాకు ఐడియా. రాయల్ ₹1600 750 rupees. సో ఇందులో మీకు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక పర్సన్కి 5 లీటర్స్ వరకు అయితే తీసుకెళ్ళచ్చు, ఇంకో పర్సన్కి 5 లీటర్స్. ఎంతమంది పర్సన్స్ ఉంటే అన్ని 5 లీటర్స్. సో మీరు చెకింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొకటి ఏంటంటే, మాకు చెకింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో ఆ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకురమ్మని చెప్తారు కదా, సో అప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాతో పాటు వచ్చిన కూడా తీసుకున్నారు కాబట్టి అన్నీ ఒకటే కలిసి ఒక బ్యాగ్లో పెడితే అట్లా కూడా ఒప్పుకోరు. సో ఏదైతే పర్సన్ ఉన్నారో అతనికి కావాల్సిన 5 లీటర్స్ అందులోనే పెట్టుకోవాలి, ఆయన బ్యాగ్లోనే పెట్టుకోవాలి. ఇంకో 5 లీటర్స్ మళ్ళీ ఇంకో బ్యాగ్లో పెట్టుకోవాలి. అన్నీ కలిపి ఒకటే బ్యాగ్లో పెడతాం కదా అంటే అట్లా పెట్టద్దు, మళ్ళీ అడిగి వెనక తీపిస్తారు. సో అదంతా చెక్ చేస్తారు, ఇదంతా కూడా లీగలే, ఎక్కడ ఇల్లీగల్ అయితే కాదు. సో ఫ్లైట్లో మాత్రం లీగలే. మనం ఒక్కసారి మనము ఆ ఎయిర్పోర్ట్లో మన బ్యాగ్ అయితే వెళ్ళిపోయిందో, మళ్ళీ హైదరాబాద్లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బ్యాగ్ పెట్టుకొస్తుంది, అంత పకడ్బందీగా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, సేఫ్టీ సైడ్గా ఉంటుంది.
దానికైతే మనం మందు కూడా కవర్ చేసాము. సో ఆల్కహాల్ కూడా ఒకసారి మన గోవాదాలు రావాలని చెప్పేసి తీసాము. అసలు ఇక్కడ చూస్తే ఇన్ని బాటిల్స్ ఎంత తాగేటోళ్ళు ఉన్నారా మనుషులు అని అనిపిస్తుంది, లేదంటే ఇన్ని షాపులు ఎందుకు ఉంటాయి అని అనిపించింది నాకైతే. బట్ ఎనీవే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. గోవా అనేది లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారన్నా వెళ్ళాలి, ఒకసారి వెళ్ళినోడు మళ్ళొకసారి ఒకటి ఉంటాడా ఉంటాడు, 100% వెళ్తేనే ఉంటారు. ఒకసారి వెళ్తే మాత్రం అది ఆ కిక్ వేరు అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎంజాయ్ చేస్తారు, అందరూ ఒకలా ఎంజాయ్ చేస్తారని కూడా చెప్పాను. అందరూ ఒక్కొక్కలా ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. సో ఇది గైస్ ఈ వీడియో ఆల్కహాల్ వీడియో ఇది. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బయటికి